బాగున్నారా? బాగున్నా సార్. ఏం చేస్తున్నారు? వ్యవసాయం సార్. వ్యవసాయం? ఇప్పుడు ఇది నాటనీకేనా లేకపోతే కరిగట్టుక? తుకానికి. తుకానికా? ఓట్లు వస్తున్నాయి కదా, ఎవరికి వేస్తారు ఓట్లు? ఈ కేసీఆర్కి వేస్తాం. ఎందుకు కేసీఆర్కి? నాకే వేయాలి అనుకున్నాం సార్, మళ్ళీ ఎవరికి వేద్దాం చెప్పండి. ఇప్పుడు కేసీఆర్కి ఎందుకు వేయాలనుకుంటున్నారు మీరు? నీళ్ళు ఇచ్చింది అనుకు. నీళ్ళు ఇచ్చిందా? ఇప్పుడు మీకు నీళ్ళు బాగానే వస్తున్నాయా? మరి మస్తు నీళ్ళు సార్. ఇప్పుడు ఫస్ట్ పంట పండిందా? పండలే పండలే, ఇప్పుడే ఫస్ట్. ఇప్పుడే ఫస్ట్? ఎందుకు ఇప్పుడు మరి ఫస్ట్ అయ్యలేదా? ఫస్ట్ ఇంకా నిరుడు నీళ్ళు వస్తే ఏడు పైప్ లైన్ చేసుకున్నాం సార్. ఏడు నుంచి మేము ఇంకా కష్టపడతాం. సరే సరే. అంకుల్, ఎవరు మీది? గోపాల్పేట. గోపాల్పేట? సరే, ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా? వస్తున్నాయి. ఓటు ఎవరికి వేస్తారు? కేసీఆర్కి వేయాలనుకున్నాం. ఎందుకు కేసీఆర్కి? మాకు గోర్లు ఇచ్చింది సార్. ఎన్ని ఇచ్చింది గోర్లు? 21 ఇచ్చిండు. 21 ఇచ్చిండు. ఇంకా భూమికి కూడా పంట నష్టం ఇస్తున్నాడు. అట్లా మీకు పొలం ఉందా? ఉంది. ఎంత పొలం? 2 ఎకరాలు ఉంది. వచ్చిందా రైతు బంధు? వచ్చింది. ఎన్ని పైసలు వచ్చినాయి? 8,000 ఒకసారి వచ్చినాయి, 8,000 ఒకసారి వచ్చినాయి. 2 సార్లు వచ్చినాయి? 2 సార్లు వచ్చినాయి. అందుకే మీరు కేసీఆర్ కొట్టేయాలనుకుంటున్నారు? అవును. కాంగ్రెస్ వాళ్ళు రారు, 2 లక్షలు మాపి చేయరు. వాళ్ళు అంటున్నారు ఉత్తగా, చేస్తాము మాపి 2 లక్షలు అది అని అంటారు. వాళ్ళు రారు, చేయరు. మీరు ఏం చేయాలంటే ఒక్కటి, ఈ కాపులోని మాపి ఒక్కటే పారే 1 లక్ష వరకే అన్నారు కదా సార్, అంతే మాపి అని ఒక పారే అనాలి. ఇంకా అంతే, ఇంకా విడతలు విడతలు పెట్టకూడదు పోయినసారి లాగా. అది ఒక్కటే సార్, ఇంకా అంత తప్పితే పొరపాటు లేదు ఇట్లా. అది మాత్రం ఒక పొరపాటు. ఇది ఒక్కటి పొరపాటు. ఎందుకంటే ఇంకా అయిపోయినామని కూడా మాకు బుగులు అయిపోయినా లేదా సార్ చెప్పి అయిపోయినా లేదంట. బ్యాంకులోకి పోతే ఏడైపోయిందా, ఇంకా మాకు చెప్పందులే, ఇంక విడతల పోయిన అవుతుంది అని అంటారు. అంతే, ఇంకా అంతగా తప్పితే ఏం లేదు. ఇంకా అది ఇది ఒక్కటే కొంచెం పొరపాటు. వాడు కాంగ్రెస్ అని ఎట్లా రాడు? 2 అంటాడు 4 అంటాడు కూడా రాడు కదా, ఇంకా అంటాడు పోతాడు. అంటే రాడాడు అని మీరు ఎలా అనుకుంటున్నారు? రాడని ఈయన చేసే పనులు మంచిగా అని అంతే. ఈయన చేసే పనులు మంచిగా రాడు అనుకుంటున్నాను. అట్లా అనుకుంటున్నాం. మా గోల్డ్ ఇచ్చాడు, తెలుగులకు చేపలు ఇచ్చే అంతా ఒక రకంగా ఇస్తున్నాడు దగ్గరుండి. మేము బొమ్మాయి పోతామా, అది అక్కడ పోతామా సార్? మీనికి ఏమంటారు కదా, ఆయన ఉండేది రాజీవ్ గాంధీ ఉండేది, అక్కడ అంత దూరం పోలేము. ఈయన అంటే పోయి అడుగుతాం, అవసరం వస్తే పట్టణం పోతాం అడుగుతాం. మా శ్రీనివాస్ యాదవ్ బాగా చేసిన సుడా మాకు. ఎవరు శ్రీనివాస్ యాదవ్? తల శ్రీనివాస్ యాదవ్ అని లేడు, తలసాని శ్రీనివాస్. శ్రీనివాస్ యాదవ్ మాకు గోల్ ఇప్పించాడు. సరే మంచి సార్. ఏమన్నా బాగునా? ఏం చేస్తుంది? వ్యవసాయం. వ్యవసాయం చేస్తారా? ఇదంతా మీదేనా పొలం? కౌలు పొలం ఉంది. మీదుందా? ఎన్ని ఎకరాలు వేసినా బిడ్డలు? 10 ఎకరాలు వేసినావా? అమ్మా, అయితే మా స్పెషల్ వస్తాయి సార్ మీకు. రేట్ లేదు. రేట్ లేదంటారా? సరే, ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఓటు ఎవరికి వేస్తాం మీరు? ఎవరికి వేస్తాం అంటే ఎవరు మాకు మేలు చేస్తే వాళ్ళకి. మీకు ఎవరు మేలు చేసారు? ఎవరికి మేలు అంటే ఇంకా మాకు వ్యవసాయం కేసీఆర్ మీద ఇచ్చింది. దాంతోపాటు 1 ఎకరా 2 ఎకరాలు వేసుకున్నాం. ఈసారి మాత్రం 10 ఎకరాలు వేసుకున్నాం. ఇప్పుడు నీళ్ళు ఎన్నేళ్ళ నుంచి వస్తున్నాయి? ఎన్నేళ్ళ నీళ్ళు అంటే ఇప్పుడు రావడం అంటే అప్పటి నుంచి జరిగింది, కానీ ఇప్పుడు లేవడం అంటే ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరమే? మేము 10 పొలాలకు వాడుకున్నాం. అంటే ఈ సంవత్సరంలో ఫస్ట్సారి 10 ఎకరాలు వేసారు? నీళ్ళు చెరువులో పైపులో నాటిరా? మరి నాటిన 3 ఎకరాలు. 3 ఎకరాలు ఈ ఫస్ట్ పంట అయిపోయిందా? మళ్ళీ నాటుతారు. ఇప్పుడైతే మరి నీళ్ళు అన్నీ పుష్కలంగా ఉన్నాయా? ఇప్పుడైతే ఇప్పుడు మరి మీకు నిరంజన్ రెడ్డి వస్తే బాగుంటుందా, ఎమ్మెల్యేగా అంటే ఇంకా మాకు మేలు అంటే వచ్చింది. ఇప్పుడు ఈ 10 ఎకరాలు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నీళ్ళు తెచ్చిన కాబట్టి ఈయనే అంటారు నీళ్ళు. నీళ్ళు నిరంజన్ రెడ్డి తెచ్చిన? చిన్నారెడ్డి తెచ్చిన. నిరంజన్ రెడ్డి తెచ్చినట్టే. ఇప్పుడు నిరంజన్ రెడ్డి తెచ్చింది. ఇప్పుడు అందుకే మీరు ఆయన ఓటేస్తారు? వేస్తాం అంటే వేస్తాం. ఇప్పుడు మాకు మేలు చేసినా అని చెప్పి ఒకటి చెప్తే వేస్తాం అంటున్నాను అంతే. ఇప్పుడు ఆయన మీకు చేస్తారు? వేస్తాం. ఓకే. Hi, this is Shyamala. Please do subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. ఈ 9 Roses ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.